మినిస్టర్ గారు ఏదో చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ ని బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజిల్ని చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారిలో అందరిని ఆరాధించే కళ ఉందండి నీ దగ్గర జనాన్ని చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు ఎంబీబీ బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరెవరు నాకు నచ్చలేదు పెద్ద పుడింగిని అంటావు అంజలికి బెయిల్ రాకుండా చేయలేకపోయాం ప్రమోషన్ కావాలంటాడు కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్టే ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష ఇచ్చను భలే భలేనే అంజలికి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎట్ట బావా మధ్యలో ఆ పాండు గడు ఉన్నాడుగా వాన్ గురించి ఏందన్న ఈ పోలీసులు పవర్ నువ్వు ఒక్కసారి వాన్ రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంతా మన మీదే ఉంది తొందరపడితే పదవికి మోసం వస్తుంది అడేంతరా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్ ఇదిగో 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 మనలో మన మాట నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందనయ్యా ఆయనంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణి నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకు అంజలి కావాలి ఏదో ఒకటి ఏమయ్యా మొగడా ఏవాళ్ళు చూసుకున్నావు అంజలి అంజలి ప్లీజ్ ఆగు ప్లీజ్ నేను చెప్పేది విను అవసరం లేదు నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే కానీ అలా ఎందుకు మాట్లాడాను నీకు చెప్పు ప్లీజ్ వెళ్ళిపో నేను ఇప్పటికీ నీ గురించి బాధపడుతున్నాను అంజలి బెయిల్ వచ్చినంత మాత్రాన అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం వీళ్ళంతా నీకు ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లలు పెద్దవాళ్ళందరూ కలిసి ఆడింగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూసారుగా బాగా చూడండి ఇచ్చేసి కదా కట్టుకుంటాడు పనికిరాడు దేనికి పనికిరాడు అర్థమైందా అది ఏట్రా కూసం మగాన్ని కొట్టచ్చు మనసు చంపుకుని ఆడదాన్ని కొట్టచ్చు అటు ఇటు కాని వాడివి నిన్ను పాండు కొట్టమేంటరా నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చాగాడు అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో చేరమంటావా ఏమండి కాఫీ నాన్న నాకు డౌట్ అడిగమ్మా నేను నీకు పుట్టానా అమ్మకి పుట్టానా అమ్మకే పుట్టావు అదేం డౌట్ రా మా ఇద్దరు కలిపే పుట్టు ఏమి నిజమే కదా ఊరుకోండి రే నాన్న డిస్టర్బ్ చేయకు పదా జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా నీకు తగ్గ విలువ ఇచ్చేస్తాను చేసే మొగుడికే కదా విలువిస్తారు అంటే అంటే పనిచేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువిస్తారు కరెక్ట్ కరెక్ట్ మా కావుడు కూడా తగ విలువ ఇచ్చేస్తుంది నాకే నీకెందుకు ఇస్తుంది ఇస్తుంది ఇప్పుడు ఇస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా యాండ్ ఇస్తుంది ఏటయ్యా నోట్లో చూడుకుంటున్నావు అదేదో బయటకు చెప్పచ్చు కదా చెప్తే నీ గుండె ఆగిపోద్ది వెళ్ళి వేసుకో ఏటది ఆసనాలు అదొకటి కదా నీకు వచ్చు చాలా అయ్యా నువ్వు ఎటకన్నాను నువ్వునే ఏ కావుడా కాఫీ పడరా తాగుతున్నాను కదా నీకదే నాకు నీతో ఏ మాట అండి చిక్కాకే పట్టరమని పీడీలు పోతాడేటి ఇది ఎంత డౌట్ ఇట్టి నీకు నాకు అంజలి సారీ అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను ఏంటి అది నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి ఈ పరిస్థితుల్లో నేను చేయలేదే నా వల్ల కాదు అదేంటే ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా కలలందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవటం అందరి వల్ల కాదు ఆశ పట్టడానికి అర్హత ఉండాలో లేదో తెలియదు కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి అది నాకు లేదు ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నాన్నలకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను ఇంత జరిగాక అంజలి మొత్తానికి అంజలి తోటి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చేలోపు కేసు క్లోజ్ అయిపోవాలి ముందు అది ఆలోచించండి నాకు చిన్న డౌట్ ఏంటి ఆ భగవాన్ గారు అంత తేలిక వదిలేస్తే డేటి అసలు ఆయన మామూలుడు కాదు
నేను మామూలు కాదు. బాత్రూంలో చెట్లు చేయింది కమ్మట్టుగా ఉంది. ఓహో ఈ కట్టేది అమ్మో నేను ఎక్కడున్నాను? హైదరాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. నాయను మీరంతా ఎవరు? గడపులు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం, నేను మాత్రం తమ్ముణ్ణి. నేను తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముళ్ళు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా? బాణం పట్టుకోకూడదా? కొత్తగా కొత్తగా థింక్ చేయండిరా. కంట్రోల్ కంట్రోల్. అమ్మో నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారెస్ సాలే రమక భీమక అనే సీతమ్మకేలైన అరవాట పొరపాటు అయిపోయింది అక్క. ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావా మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావుల వాట ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావుల వాట భలే వాడివే. ఆయన చేస్తుంటే ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్కను మా అన్నయ్య చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవణ అన్న. కసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగి అడుగు అడిగో చూడు. అన్నా గారు వస్తుండ్రు. ఎక్కడ పూర్చువ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారు? ఎక్కడ నగారిన నర్సల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో అక్కడ రామన్న ఆలియస్ రమణలో కొన్ని వేల మంది పుడతారా? అన్న మాట్లాడి తిరిగానా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే చాలు. నువ్వు తక్కువ తినలేదు, నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మడి. ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. జనాల్ని మోసం చేస్తారంట. నీ తోడలోడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడు బలం ఏంటి? బలహీనతలు ఏంటి? తోటలకు వాడు మూమెంట్స్ ఏమిటి? చెప్పరా తెప్పించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? తెలీదు. ఏమీ తెలియదాడు. నువ్వెందుగా పట్టుకుంటావు? ఒరే ఎర్రడా అన్నా, వచ్చే రావులమ్మా అన్నా, ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీటి తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గుంతు పరికి. కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్. ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికి తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు భూకంపాలు హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ వీక్నెస్. చుట్టూ చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి, రోజు నోట్లోకి ముద్దలేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, గుండెలకోసారి అరకవారికి వెళ్లి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరతానండి. కట్లోపదేవయ్యా స్వామి. ఏంది అలికిడ్లేదు, కరకరపడలేంది, ఈ గుడారాడయ్యి? ఓ అమ్మో నన్ను ఒక్కడే తెలిసిపోయారు. ఈ అడవిలో ఏ ఎదు కన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడ నుంచి బయటపడే దారి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం తటకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే మనిళ్ళు మనిళ్ళు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో నా ఇంటి ఎదురు పార్క్ లోనే నన్ను కట్టేసి అడవిలాగా బిడ్డపిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. అలాంటి ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎబ్బే తూచ్ గప్చిప్ సాంబార్ బుడ్డి.
హలో ఎక్సైజ్ డిపార్ట్మెంటా? రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మసిటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు, విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువు అయినందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజమే బావా, నీకు మత్తు మందులు తయారు చేసే బేవరస్ కంపెనీ ఉంది అనుకో, అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికి బావా? బినామీ పేర్లతో పాటు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. మనవిగా చెప్పింది ఇదంతా ఆనల పని ఉంటుంది. మనం చెప్పేవారు ఎవరు చూసి వచ్చారు? గప్చుప్ సాంబార్ బుడ్డి ఎవరు చెప్పుంటారంట బావా? నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది. మీరేంటి మాస్టారు, వాయించండి. మీరేదో టెన్షన్ లో ఉన్నారని. టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా, వాయించండి శివరంజని. అలాగే నేను చెప్పింది ఆరగం కాదు, అది సెల్ ఫోన్ రాగం బావా. సెల్ ఫోన్. హలో భగవాన్, ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం మంది ఫ్యాక్టరీ గుట్టు పట్ట బయలైందని టెన్షన్ గా ఉందా? నువ్వు బాండు ఎలా ఉంది మన దెబ్బ? నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా. ఇది ట్రైలరే బాబాయ్, అసలు సినిమా ముందుంది. తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను, ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు. ఎవరు బాబా? బాండు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. వాడే వీడన్నమాట. వాడు మొగాడు, వాడు మొగాడు అన్నావు, ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు. చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు? ఏందన్నా పరిశారంత, ఒక్కసారి ఊ అని రాదే. ఊ అంటే ఏం చేస్తామే అనరాదు బాబా, ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడో చూద్దాము. అందుకనే మా బాబు ఊ అన్నాడు, ఇక బీకు నువ్వు బిగేదేందో.